జిల్లా పెద్దబంగర మండలం పెద్దబంగర గ్రామంలో ఐకేపీ కేంద్రంలో ప్రారంభోత్సవానికి రేపు అనగా 6వ తారీఖు నాడు సోమవారం గౌరవనీయులైన మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయటకు వచ్చుచున్న సందర్భంగా నేడు తొర్రూరు ఆర్డీఓ వైస్ చైర్మన్ హరిప్రసాద్, తహసీల్దార్ యోగేశ్వరరావు, పెద్దబంగర గ్రామ సర్పంచ్ లక్ష్మీ రామచంద్రయ్య శర్మ, ఎంపీటీసీ ఏలూరు శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ గిరిధర్ సోలో అశోక్, ఎంపీఓ కె యాకయ్య, గ్రామ సర్పంచ్ శ్రీరామ్ పురుషోత్తం, ఆర్డీఓ ఈశ్వరయ్య మరియు యూటర్న్ హరిప్రసాద్ సూపర్ టీవీతో వివరించారు. గ్రామ సందర్శిస్తామని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ పెద్దవంగర రేపు మరి మంత్రి గారు ఇచ్చిన సమయాన్ని ప్రకారము పెద్దవంగర మండలంలో పెద్దవంగర, చిన్నవంగర అలాగే తొర్రూరు మండల్లో సోమారం గ్రామాలను ఇనాగ్రేషన్ చేయడానికి ఏర్పాట్లను అరేంజ్మెంట్ చేయడానికి వచ్చినాం. మేము ఒకటే మాకు ఈ రెండు మండలాలైనటువంటి ప్రజలకు రైతులందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడూ ఎవరు కూడా దళారులకు మోసపోకండి. దళారులు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు, ఎవరు కొనలేరని చెప్తా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఒక్క రైతు కూడా మీ ఒక్క గింజ కూడా పోకుండా మేము కొంటాం, తీసుకొస్తాం. ప్రభుత్వ పరంగా మీకు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కాకుండా డబ్బులు ఇస్తాం. మొక్కజొన్నలకు 1750, 1760, ప్యాడికి 1830 రూపాయలు ఇచ్చి మేము తప్పకుండా మీకు ఏ ఒక్క రైతు కూడా బాధపడద్దు. ఒకరోజు లేట్ అయినా మీకు కాంటా పెట్టించి మీకు డబ్బులు బ్యాంక్ ద్వారా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. మీరు దళారీలు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు, ఎవరైనా దళారీలు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తే కూడా మీరు తక్షణమే మీ సర్పంచ్ గారు కంప్లైంట్ చేయండి, మేము అరెస్ట్ కూడా చేయిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. రైతును మోసం చేసినటువంటి ఏ వ్యక్తి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో మోసం చేస్తున్నటువంటి ఏ వ్యాపారిని కూడా మేము ఒప్పుకునేది లేదు. రైతే రాజు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆ రైతును రాజు చేసే ఆలోచనతో సీఎం గారు ఆదేశానుసారం మేము అందరం కూడా రైతులకు న్యాయం చేస్తాం. తప్పకుండా ఏ రైతు కూడా తొందరపడి ధరలకు అమ్మొద్దని చెప్పి మేము ప్రాధాన్యపడతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అదే చెప్పండి.